జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర గురించి తెలుసుకుని భయపడిపోతున్న మోడీ. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలివితేటలు మామూలుగా ఉండవు. ఆయన ఎత్తుగడలు, వ్యూహాలు ఒక పట్టణం ఎవరికి అర్థం కావు. కానీ అంతిమంగా బాబు రూటే కరెక్ట్ అని చివరికి అర్థమవుతుంది. టీడీపీకి ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆయన మాత్రం ధైర్యంగానే వాటిని ఎదుర్కొని జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. చంద్రబాబు సత్తా ఏంటో కేంద్ర బీజేపీ పెద్దలకు కూడా బాగా తెలుసు. అందుకే ఆయన చరిష్మా పెరగకుండా ఏపీని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మోదీ అండ్ కో బ్యాచ్. బాబు తన పని చేసుకుంటూ వెళ్తూనే జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీల్లో ఐక్యత కోసం తెర వెనుక గట్టిగా కృషి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించాలని బాబుని పార్టీ నేతలు కోరారు. నాయకత్వం ప్రధానం కాదు అంటూనే చంద్రబాబు జాతీయ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో వివరించారు. బీజేపీ ఓడిపోతేనే ప్రత్యామ్నాయ పార్టీలు అధికారం చేపడితేనే ఏపీకి న్యాయం జరుగుతుందని, ఆ దిశగా టీడీపీ పుంజుకోవాలని బాబు తన లక్ష్యాన్ని పార్టీ నేతలకు చెప్పారు. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించింది. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయా రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితి బీజేపీకి తప్పదని బాబు వివరించారు. దక్షిణ భారతదేశంలోనూ బీజేపీకి సానుకూల వాతావరణం లేదు. వివిధ సర్వేలు, అంచనాల ప్రకారం 2019లో బీజేపీకి 120 నుంచి 150 సీట్ల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలతో అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా బాబు దృష్టిలో ఉంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఐక్యతే లక్ష్యంగా అన్ని పార్టీలు అగ్రనేతలతో ఆయన ఇప్పటికే టచ్లో ఉన్నారు. ఈసారి కేంద్రంలో కీలక పాత్ర పోషించడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ లెవెల్లో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశారు. కర్నూలులో ధర్మ పోరాట సభ తర్వాత భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ వ్యూహరచనపై చంద్రబాబు మరోసారి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి జాతీయ రాజకీయాల్లో తాను మళ్లీ చక్రం తిప్పడానికి అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.